వంశీ గారు, ఒక్కసారిగా బీజేపీ ఇప్పుడు అగ్రనేతలు సడన్ గా ఒక్కసారిగా మెలకు వచ్చినట్టుగా ఏంటి ఎలక్షన్ మూడ్ లోకి వచ్చారు అనుకోవాలా, లేక మీకు కుదురుకుందా అండి టీడీపీ తోటి కొంత మన చంద్రబాబు అమిత్ షా గారి మీటింగ్ తర్వాత ఏమైనా కుదురుకుందా, లేకపోతే సడన్ గా ఇప్పుడు ఏదో స్వరం మార్చినట్టు అనిపిస్తోంది వంశీ గారు? స్వప్న గారు, మనకి మనకి అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మానవులుగా మనం మర్చిపోవడం మన నైజం లేకుండా మనకున్న పరిస్థితి కారణంగా ఉండొచ్చు, కానీ డిజిటల్ మీడియా లేదా మీలాంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఉన్న ఒక డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఉందో అదైతే అబద్ధం చెప్పదని చెప్పి నేను భావిస్తున్నా. ఏదో కొత్తగా మేము చెప్పడం కాదు మేడం. గత సంవత్సరంలో జరిగినటువంటి రాజమండ్రి సభలో కూడా అప్పుడు వచ్చిన మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా చెప్పడం జరిగింది, ఒక పిలుపునివ్వడం జరిగింది, వైసీపీ పోవాలి బీజేపీ రావాలి అని. దయచేసి మీ డిజిటల్ లైబ్రరీలో ఉన్నటువంటి రికార్డ్స్ చూస్తే, నడ్డా గారి రాజమండ్రి సభలో చూస్తే ఆయన లాస్ట్ చెప్పడం జరిగింది. అటువంటిది ఎటువంటి నాయకులు సెంట్రల్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇదే వైసీపీతో కానీ టీడీపీతో కానీ సమదూరం పాటిస్తూనే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతి పైన ప్రతి ఒక్కసారి కూడా మేము వ్యతిరేకిస్తూ మేము ఖండిస్తూ మా ఆరోపణలు చేయడం జరుగుతూనే ఉంది. ఇదేమి మాకైతే కొత్త అయితే కాదు, కావాలంటే మీ డిజిటల్ లైబ్రరీలో మళ్ళీ కూడా ఒకసారి రికార్డ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు అంటే, ఎప్పుడైతే వైసీపీ పైన ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో ఒకసారి వచ్చి మమ్మల్ని కలవడం, వీళ్ళంతకు వీళ్ళు ఊహించుకొని మేము ఏదో అలయన్స్ లో పోతున్నాం అనుకోవడం, చంద్రబాబు గారు మా పైన దాడి తగ్గించడం, కాబట్టి ఈ వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ లో భాగంగా ఈరోజు ఈ ముప్పేట దాడి మమ్మల్ని పైన జరుగుతోంది, మా పైన జరగడం మేము చూస్తా ఉన్నాం. లేదు, ఈ దాడిని మేము ఎలా ఎదుర్కోవాలనేది, ఇంతకంటే పెద్ద పెద్ద దాడులు పెద్ద పెద్ద రాజకీయాలు చూసిన భారతీయ జనతా పార్టీది, మాకేం సమస్య లేదు. అయితే అయితే దానికంటూ ఒక సంస్కారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాజకీయ నాయకులకు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. పేర్ని నాని గారి కమెంట్స్ ఏంది మేడం, ఫిజికల్ గా అంటే శారీరకంగా భౌతికంగా కామెంట్ చేయడం ఏంది మేడం మా నడ్డా గారి పైన? మేము చేయలేమా? మాకు నోరు లేదా? మాకు బూతులు రావా? మాకు మాటలు రావా? ఇదే నాన్నగారిని అరే ముసలిమోహం లేదా వాళ్ళ కొడుకుని బాతుబచ్చ కిట్టు అని మేము అనలేమా? అనగలుగుతాం. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మాకు సంస్కారం నేర్పించింది, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు మాకు సంస్కారంగా ఉండడానికి ఈ హోదాలో మాకు పెట్టడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ దాడి కానీ ఆరోపణలు కానీ అర్థవంతంగా లేకుంటే పద్ధతిగా హుందాకరంగా సంస్కారంగా ఉండాలని చెప్పి ఈ వైసీపీ నాయకులకి మేము అభ్యర్థన కూడా చేస్తాం. సో ఇప్పుడు ఒక్కటే చెప్పండి వంశీ గారు, మీరు సమదూరం ఏదైతే ఉందో ఏమన్నా కొంచెం మారిందా, లేకపోతే ఇంకా అక్కడే ఉన్నారా, కొంచెం కదిలారా మీరు? మేడం సమదూరం ఎప్పటికీ కూడా అంశాల పరంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు పొగుడుతూ అదే నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ ఏదన్నా కమెంట్స్ చేశారు అదే స్పీచ్ లో. అదేం కాదు, మీరు అంటే మీరు ఫోకస్ మార్చారండి. మరి ఇప్పుడు వంశీ గారు, ఇప్పుడు మనం గ్రోన్ అంటే కొంచెం బుర్రున్న వాళ్ళందరం బుర్రున్న వాళ్ళు అనుకుని మాట్లాడి, ప్రజలు కూడా చూస్తున్న వాళ్ళు బుర్రున్న వాళ్ళు అనుకుని మాట్లాడదాం. ఇప్పుడు మీరు టెక్నికల్ గా చూసి ఆయన పొగడలేదు కదా, మంచి వాళ్ళు అనలేదు కదా అంటే పీపుల్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, మీకు తెలుసా విషయం. ఇప్పుడు ఏంటంటే సడన్ గా తర్వాత మీకేంటంటే అక్కడి నుంచి దిగి రావాలండి, ఇక్కడ రాష్ట్రంలో సమస్యలు లేవనెత్తడానికి. మీరు అంటే రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది, మీరున్న ఉనికి కానీ మీరు ఉండే ఛాయలు కానీ ఏమైనా కనిపించాయా? ఇప్పుడు సడన్ ఈ టైంలో మీరు ఒక్కసారిగా ఈ అమరావతి ఇష్యూ కానీ ఇంకోటి కానీ లేవనెత్తడం అన్నది, మరి మీరేం చేశారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. అంతకుముందు జరిగిన అవినీతి, ఇప్పుడు చెప్పిన ఇప్పుడు సుందరరామ శర్మ గారు అన్న విషయాలు అడిగితే ప్రతిపక్షంగా ఏం చేశారు, ఎవరు ఏం చేశారు, మీరు అసలు ఏ పక్షమో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్నమాట వాస్తవం వంశీ గారు. అయితే ఇక్కడున్న ఒక మాకు పట్టిన లేదా ఓవరాల్ గా ఒక కర్మ ఏంటంటే మేడం, మా సోమ్ వీర్రాజు గారు పెట్టే ప్రతి ప్రెస్ మీట్ ప్రెస్ మీడియాలో రాదు. ఎందుకంటే మీడియాలో అంటే చాలా వరకు ఛానల్స్, మీరు స్వతంత్ర అనే ట్యాగ్ లైన్ పైన వెళ్తున్నారు, నేను మీ గురించి కాదు, ఓవరాల్ ఐ డోంట్ నో టు టేక్ నేమ్స్ ఆఫ్ ఛానల్స్. అయితే దేర్ ఇస్ ఎ క్లియర్ లైన్ బ్లూ మీడియా మీడియా ఛానల్స్ ఆల్సో, ఎందుకంటే టీడీపీ వాళ్ళు మరి లాబింగ్ వాటి ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీకి ఒక ఛానల్ రావట్లేదు అంటే ఏమనాలండి? మీకు చట్ట సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి,
అన్ని రకాలుగా మీరు అంటే అందరినీ ఒక అలర్ట్ మోడ్ లో పెట్టారు. ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉన్నప్పటికీ మిగతా పార్టీ లాగా మా ప్రభుత్వ అధికారాలని దుర్వినియోగపరిచే అలవాటు గాని ఆ ఆలోచన గాని మాకు లేదు కారణంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి మేడం. ప్రసాద్ గారు పగలబడి నవ్వుతూ ఆపుకున్నారు. ప్రతి ఒక్క ఛానల్ కూడా మా ప్రెస్ మీట్ పెడితే, ప్రతి ఒక్క వీరరాజు గారు పెట్టినా, ఇతర నాయకులు పెట్టినా, గంట పెడితే గంట సేపు కూడా లైవ్ రావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయగలిగిన అధికారం మాకు ఉన్నప్పటికీ కూడా మేము అధికారం దుర్వినియోగం రిపబ్లిక్ ఛానల్ పెట్టమని ప్రెస్ మీట్లు ఎందుకు? మీరంతా మీ లెవెల్ వేరు సార్. రిపబ్లిక్ టీవీ మీకే మీ పర్సనల్ కదా, అది పెట్టమని సార్ రిపబ్లిక్ టీవీ. రైట్,